నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను శాలిని. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించిన బీజేపీ నిరసనగా విజయవాడ ధర్నా చౌకలో మహాధర్నా. విశాఖను అభివృద్ధి చేసే సత్తా సీఎం జగన్కే ఉంది. 1500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్న మంత్రి అమర్నాథ్. బెంగళూరు బాంబు పేలుడు ఘటనపై విచారణ. సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మురుగుడు లావాణ్య నియామకంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. ఈ మేరకు మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. లావాణ్యకు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు గెలుపు ఖాయమని జోషం చెప్పారు. 2024 ఎన్నికల నాన్ లోకల్ బీసీ అభ్యర్థి ఉద్యమం ఉంటుందని, గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీటు గెలిపించి జగన్కు కానుకగా ఇస్తామన్నారు. అందరం కూడా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది. మంగళగిరికి సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను. తిరిగి నా రీఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము. బీసీలో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, అందులో చేనేతలు మరీ ముఖ్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బీసీ ఒక మహిళా అభ్యర్థికి, అందులో కూడా ఉన్నత విద్యావంతురాలకి కేటాయించడం అనేది అది కలిసి వచ్చే అంశం. మొదటి నుంచి కూడా ఇది అనాదిగా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, తద్వారా జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి, ప్రజలందరూ అండగా నిలబడినటువంటి ప్రాంతం ఇది. అవతల వ్యక్తి ఎవరైనా కూడా, ఎలాంటి వాళ్ళైనా కూడా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మంగళగిరిలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మేము ఎజెండాగా తీసుకుంటూ, ఈ 5 సంవత్సరాల కాలంలో 800 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో, అభివృద్ధి రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి కేటాయింపులు చేశారు అనేది కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి, ఖచ్చితంగా ఈ సీట్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. విఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు వేదాశ్వరచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌకలో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు జరగడం దౌర్మార్గమని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. టార్గెట్ చేసుకొని ఈ యొక్క టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, మంత్రి, అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే భర్త ముందు, తల్లిదండ్రుల ముందు ఎవరైతే ఆడపిల్లల్ని వాళ్ళని లాక్కెళ్ళి అరాచకాలు ఆకృత్యాలు చేస్తున్నారో, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి దేశంలోని ఉన్నటువంటి మహిళల అభ్యున్నతి ధ్యేయంగా, మహిళల సాధికారత లక్ష్యంగా అత్యధిక మహిళలను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని దేశంలో ప్రోత్సహిస్తూ ఉంటే, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని మహిళలు అభ్యున్నతి పూర్తిగా తొంగలో తగ్గారు. మహిళలపై అరాచకాలు, దాళ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ మహిళలపై ఇంత దారుణంగా
జరుగుతున్నప్పటికీ 2 నెలల కాలం అయింది. 2 నెలల నుంచి ఈ యొక్క అరాచకాలు ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. గత కొద్ది రోజులుగా సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్న జగన్ ఈ నెల 5-7 తేదీలో విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో జరిగే సమావేశానికి 2000 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. వైజాగ్ ను ఎలా అభివృద్ధి చేయనున్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరిస్తారని, 1500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని మంత్రి వెల్లడించారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అలాగే వివిధ అసోసియేషన్స్ సంబంధించి, క్రెడాయి కానివ్వండి, సిఐఏ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, టూరిజం సంబంధించి, ఇలాగ స్కూల్స్ కాలేజెస్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కలిగినటువంటి వారు, వారందరితో కూడా ఒక కార్యక్రమాన్ని విజన్ వైజాగ్ పేరిట ఫ్యూచర్ విశాఖపట్నం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం. రానటువంటి కాలంలో ఏం చేయబోతున్నాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వారితో చర్చించి చెప్పేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాదాపు 2000 మంది వివిధ విభాగాల నుంచి విచ్చేసి వారితో కలవడం, దాంతోపాటు కార్యక్రమంలో వారి ప్రజెంటేషన్ తర్వాత వారితో ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. దీన్ని డైలాగ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక నినాదంతో వారితో వారికి విజన్ తెలియజేస్తూ రానటువంటి కాలంలో విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు 1500 కోట్ల రూపాయలు అందులోనే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వారు శంకుస్థాపన కూడా వారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఒక కార్యక్రమంలో అదే రోజు పార్టిసిపేట్ చేస్తారు. బెంగళూరులో ఇటీవల బాంబు పేలుడు ఘటనపై విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు అధికారులు తెలిపారు. కానీ కేఫ్లో గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్లో బాంబు పెట్టడంతో పేలుడు జరిగిందని సర్కార్ తెలిపింది. బాంబు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్ పరిసరాల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫింగర్ ప్రింట్, క్లోనింగ్ భారీ స్కానింగ్ బయటపడింది. విధులకు హాజరు కాకుండానే సూపర్వైజర్లు పారిశుద్ధ్య కార్మికుల బొటన వేలు ముద్ర వేసి విధులకు హాజరైనట్లు వేతనను క్లెయిమ్ చేశారు. దీని వెనుక ఉన్నత స్థాయి అధికారులు హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 నెలల్లో 86 లక్షలను ఈ విధంగా మారి మళ్లించినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధన చేయాలంటున్న పోలీసులు ప్రాథమిక సాక్ష్యదారులను బట్టి 2 సూపర్వైజర్లను అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ అయిన సూపర్వైజర్లు పి శివయ్య, ఉమేష్, శివరాంల పేర్లను వెల్లడించారు. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ దొంగతనం నెట్టింట వైరల్ అవుతుంది. సికింద్రాబాద్ మాదన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో వచ్చిన 2 వ్యక్తులు ఆగి ఉన్న ఆటో నుంచి సిలిండర్ దొంగలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మొదట కారు దిగిన వ్యక్తి చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించారు. తర్వాత వేరే వ్యక్తి రాగానే సిలిండర్ వచ్చే వ్యక్తిలా నటించాడు. అనంతరం సిలిండర్ ను కారులో వేసుకుని మెల్లగా జారుకున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన విమర్శలపై మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. రూరల్ టికెట్ పోటీలో తమపై ఘాటు విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడిని మెప్పించి సీటు పొందవచ్చని ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాలకు కేరఫ్ అడ్రస్ టీడీపీ అని మండిపడ్డారు. వైసీపీపై పనిలేని ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. మరలా టికెట్ వస్తుందని కొంచెం ఘాటు విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడిని మెప్పించవచ్చని ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా? పెద్ద అయినా బుచ్చి చౌదరి గారు, మీరు 7 పదులు 8 వసంతాలు దాటినటువంటి వయసు ఉన్న వ్యక్తి, మీరు చేసేటువంటి ఈ ఆరోపణలు గురువింద కింద ఆరోపణలు కదా. ఇసుక డ్రెడ్జింగ్ గురించి మీరు మాట్లాడారు. ఇసుక డ్రెడ్జింగ్ పిచ్చుకలంకలో చేసింది ఎవరినైనా? మీ ప్రభుత్వం కదా. బ్యారేజీ పక్కన ఇసుక డ్రెడ్జ్ చేసింది ఎవరు? మీరు. అసలు ఇసుకలో అవినీతి అనేటువంటి పదానికే అర్థం కాదు, ప్రజలు అర్థం చేసుకున్నది కూడా మీరేనని.
ఎన్జీటీ వారు ఏదో ఒక సూచనలు చేశారన్నారు. ఎన్జీటీ ఫైన్ వేసింది నీ ప్రభుత్వానికి, ఆ రోజు చంద్రబాబు నాయుడికి 900 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భం మర్చిపోయారు ప్రజలు అనుకున్నారా? తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 3వ రోజు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం అనంత తేజమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులు అభయమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాక్షాత్ యోగ నరసింహస్వామిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నామే. కఠీరవముపరి కుంఠితారాతిం వేగోపకంఠ సంగాత్ విముక్త వైకుంఠ బహసే అని ఆ కంఠం అనేది ఆ కంఠమాదిపురుషం అంటే ఒక ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అని ఎలాగైతే కోరుకున్నారు అదే ప్రకారం సేవ చేస్తూ ఉంటాయి గనక అట్టి దేవదేవుణ్ణి మనం దర్శించుకుంటాం. ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం. విజయవాడలోనే భావనీపురం ఏరియాను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లా తయారు చేసామని మేయర్ రాయిన భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడ భావనీపురంలో భాగ్యలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్ధికి కోట్ల ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో ఒక మంచి పని అయినా చేశారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. హెచ్పీ కాలనీలోన గత 30-40 ఏళ్ళ నుంచి ఏనాడు రోడ్డు ఎరగలేదు వాళ్ళు. ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది. ఇన్ని రకాల డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న పాలన. జగనన్న పాలనలోన అన్ని రకాలుగా మాకు నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి మేము ఇంత ఫ్రీగా ఈ పనులు మేము చేసుకోగలుగుతున్నాము అని మేము ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. 10 మందిని కూడేసుకొని ఒక మీటింగ్ చెప్పగలరు కానీ గత ప్రభుత్వ పాలన నాయకులు ప్రతి గడపకి వెళ్ళాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఏనాడు సంక్షేమం అందించలేదు, అభివృద్ధి చేయలేకపోయినారు. వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారు? వాళ్ళకున్న భజన్ బ్యాచ్ని ఒక 10 మందిని తయారు చేసుకోవడం, అక్కడ మీటింగ్ చెప్పడం, పోసుపోలు కవుళ్ళు సుళ్ళు కవుళ్ళు చెప్పడం, జనాలను ఏదో మెస్పనైజ్ చేద్దామనుకుంటే జనాలు ఏమీ మాయ మాటలు పడిపోయే స్థితిలో జనాలు లేరు. ఈరోజు ప్రజలకు పూర్తి అవగాహన ఉంది ప్రతి ఒక్క విషయం మీద. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అని తీసుకొచ్చి పెట్టిన కార్యక్రమంలోన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ సచివాలయంకి వెళ్ళి ప్రతిదీ వాళ్ళకి రావాల్సిన ప్రతి విషయంలోన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఓమాకి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొండా ఓమా పలు సమావేశాల పేరుతో చాలా మందిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బొండా ఓమాను గెలవనివ్వనని అతని ఓటమి ఉత్తత్యమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బొండా ఓమాను గెలవనివ్వమని అతనికి ఓటమి దత్యమని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు, అటువంటి పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పనికిరాదు. అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట, మీటింగ్ పెట్టి అందరిని బెదిరించాడంట, మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి చూస్తా అని. అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే రేపు పొరపాటున దేవినేను బోండవమ్మ అనే వ్యక్తి కనుక ఇక్కడ పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు, పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా? రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి మీరు కనుక మా ఓట్లు మాకు ఓట్లు అయిపోతే మీ సంగతి చూస్తాము, రేపు మీ అధికారులు వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాడంట. అరే ఉమా, నువ్వు నీ చంద్రబాబు ఓడిపోతున్నాడు, నువ్వు ఓడిపోతున్నావు. ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు. అలాగే నిన్న వైసీఎస్ మీటింగ్ పెట్టాడు, అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తాను, బెదిరిస్తూనే మీ అంత చూస్తాను బెదిరిస్తున్నాడు. కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చు అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఈ నెల 3, 4, 5వ తేదీలో 3 రోజుల పాటు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు విజయవాడలో అవగాహన ర్యాలీని ఢిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల్లో 248,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మేడం రావడం, ఇతర అధికారులు, మా కమిషనర్ విఎంసి, డిఎంహెచ్ఓ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ జీజీహెచ్,
వెల్ నోన్ ఫిజిషియన్ డాక్టర్ సమరం గారు, ఇతర అధికారులందరూ కూడా, రాష్ట్ర స్థాయి అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చున్నారు. సో గత ఆల్మోస్ట్గా మనం ఒక ఐ థింక్ 20 సంవత్సరాలు 95 నుండి ఈ పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు అయితే బుక్స్లో చదువుకున్నాం మసూచి అనేది, స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయి చేస్తుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈరోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 2011 తర్వాత ఎక్కడ కూడా రిపోర్ట్ అనేటువంటి కాలేదు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైనా చుట్టూ ఉన్నటువంటి ఆ నేపాలో లేకపోతే ఆఫ్ఘనిస్తానో. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్ చూస్తున్నాండి 20 నిమిషాలు.